తనను తాను చూసుకోవడానికి మనిషి అద్దం ముందుకు వెళ్తాడు. ఇతర జంతువులు నిలకడగా ఉన్న నీటిలోకి తొంగి చూస్తాయి. మరి ప్రకృతి తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకున్నప్పుడు ఏమి చేస్తుంది? తన కోసం కొందరు చిత్రకారులను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలా వచ్చిన గొప్ప చిత్రకారుల్లో శ్రీమతి రూపాదేవి గారు ముందు వరుసల్లోనే ఉంటారు. రూపాదేవి గారు ఎన్నో రంగు చిత్రాలకు ప్రాణం పోశారు. మరెన్నో చిత్రాలకు కళాభిమానులను బందీలుగా చేశారు. ప్రకృతి మురిసిపోయేలా ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపారు. ఎందరో కళాకారులున్న పాలమూరు ప్రాంతానికి చెందిన రూపాదేవి గారు పట్టుదలతో చిత్రకళలో స్వయం కృషితోనే ఎదిగారు. రంగు పెన్సిళ్లు కూడా దొరకని సమయంలో బట్టలకు అద్దే నీలిరంగు పొడితో ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశారు. ఈరోజు పాలమూరు జిల్లాకు చెందినటువంటి కల్వరాల గ్రామస్తులు మన చెల్లెమ్మ రూప బాలకృష్ణ దంపతులు వాళ్ళ కళాత్మకత వాళ్ళ కళా ప్రావీణ్యం నిజంగా మనసా అభినందనీయం. వాళ్ళు పాలమూరు జిల్లాకే ఒక కళాకారునిగా మణిరత్నం వంటిది. దానికి నిజంగా మనం చాలా అదృష్టవంతం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆమెను అభినందించాం. చరిత్రకు అందని గోన బుద్ధారెడ్డి కుమార్తె అయిన కుప్పాంబిక చిత్రాన్ని తన ఊహాశక్తితో చిత్రీకరించి చరిత్రకు ఒక సాక్ష్యాన్ని అందించారు. తల్లి మనసు కలిగి నట్టి జిల్లపాల మురువారు ఎల్లలోకమెల్ల కూడా ఏది గెల్వగలిగినారు. ఎన్నో కళలున్నా అనుకువను ఆభరణంగా నిత్య విద్యార్థిగా సమాజానికి ఆదర్శంగా కుటుంబ ప్రోత్సాహంతో నిత్యం ముందడుగులేస్తున్న ఉపాధ్యాయురాలైన రూపాదేవి గారికి అభినందనలు.